శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ల T20 సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి రేపు 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ పై పడింది. T20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా వన్డే సిరీస్ కు సిద్దమవుతుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల రాకతో భారత జట్టు బలం పెరిగింది. ఇక హెడ్ కోచ్ గా తొలి సిరీస్ తోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ పై ఫోకస్ పెట్టాడు. T20 సిరీస్ ను ముగించుకుని పల్లెకిల్ల నుంచి నేరుగా కోచ్ గౌతమ్ గంభీర్ కొలంబోకి చేరుకున్నాడు. అలాగే వన్డేలకు సెలెక్ట్ అయిన T20 ఆటగాళ్లలోని కొందరు ఆటగాళ్లు కోచ్ గౌతమ్ గంభీర్ తో కొలంబోకి చేరుకున్నారు. దీంతో రేపే కొలంబో వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే T20 సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక వన్డే సిరీస్ నైనా చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. కొత్త కోచ్ జయసూర్య నేతృత్వంలోని శ్రీలంక జట్టు బలమైన టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. భారత కాలమాన ప్రకారం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇకపోతే తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓపెనర్ లుగా మాత్రం రోహిత్ శర్మ, శుభమన్ గిల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ప్లేస్ లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇక ఎలాగూ ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఉండడం ఖాయం. అయితే 4వ స్థానం కోసం శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 5-6 స్థానాల కోసం 3 పోటీలో ఉన్నారు. శివన్ దుబే, కేఎల్ రాహుల్, రిషబ్ పంతులు ఈ స్థానాల్లో పోటీ పడుతున్నారు. అయితే కీపర్ గా రిషబ్ పంత్ కన్ఫర్మ్ కాబట్టి శివన్ దుబే, కేఎల్ రాహుల్ మధ్య పోటీ నెలకొంది. పరిస్థితిని బట్టి చూస్తే చాలా రోజుల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ కే తుది జట్టులో అవకాశం రానుంది. దీంతో దుబే బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇక స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకి ప్లేయింగ్ 11 లో స్థానం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఫాస్ట్ బౌలర్లుగా అసదీప్ సింగ్, మహమ్మద్ సిరాజులు పక్కా కన్ఫర్మ్. అయితే మరో ఫాస్ట్ బౌలర్ స్థానాల్లో ఇద్దరు పోటీలో ఉన్నారు. ఖలీల్ అహ్మద్, హర్షత్ రాణాలలో గౌతమ్ గంభీర్, హర్షత్ రాణా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం తుది జట్టు ఇది: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అసదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణా.